హలో వ్యూయర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కంపల్సరీ వచ్చే క్వశ్చన్లలో ఇప్పుడు వాళ్ళ గురించి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. జనరల్గా మీ అందరికీ హరిత విప్లవము, శ్వేత విప్లవము, నీలి విప్లవము అంటే బ్లూ రివల్యూషన్, గ్రీన్ రివల్యూషన్ ఇవన్నీ తెలిసే ఉంటాయి. దాంతోపాటు కొన్ని కొత్తవి ఏంటి అంటే గ్రే విప్లవము అంటే ఎరువులు, బ్రౌన్ విప్లవం అంటే సుగంధ ద్రవ్యాలు, రౌండ్ రివల్యూషన్, గుండ్రటి విప్లవం అంటే బంగాళాదుంపలు, సిల్వర్ రివల్యూషన్, వెండి విప్లవం అంటే గుడ్ల ఉత్పత్తి, ఎరుపు విప్లవం అంటే మాంసము టమాటా, పసుపు విప్లవం అంటే నూనె గింజల ఉత్పత్తి, ఇట్లాంటివి కొన్ని చూసుకోవాలి. దీంతోపాటు పింక్ రివల్యూషన్, గులాబీ విప్లవం అంటే ఉల్లిగడ్డలు లేదా రొయ్యల ఉత్పత్తి లేదా మందుల ఉత్పత్తి అంటే ఫార్మాసిటికల్, వీటన్నిటినీ పింక్ రివల్యూషన్ అంటారు. దీంతోపాటు వైట్ గోల్డ్ లేదా వైట్ గోల్డ్ అని జల విద్యుచ్ఛక్తి, హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీని అంటారు. గ్రీన్ గోల్డ్ అని వెదురు లేదా తేయాకును అంటారు. బ్లాక్ గోల్డ్ అని బొగ్గు లేదా పెట్రోలియంని అంటారు. ఇక గోల్డెన్ ఫైబర్ అంటే జనపనార, గోల్డెన్ ఫైబర్ రివల్యూషన్, జనపనార అన్నది మీ అందరికీ తెలిసిందే. ఇవి కంపల్సరీ ఒకసారి అన్నీ కరెక్ట్గా చూసుకోండి. దాదాపు ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లో ఇట్లాంటిది ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది.